దినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా నీ సన్నిధిలో పరమసించిన ప్రభువా, పరమసించిన ప్రభువా స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, ప్రతిదినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా మూడు బారిలా బ్రతుకులను చిగురింపజేయును నీ సన్నిధి, మూడు బారిలా బ్రతుకులను చిగురింపజేయును నీ సన్నిధి, చీకటైనా బ్రతుకులను వెలుగునింపును నీ సన్నిధి, చీకటైనా బ్రతుకులను వెలుగును సన్నిధి, వెలుగునింపును నీ సన్నిధి. స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, ప్రతిదినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. విరిగి నలిగిన మనుజులను బాగు చేయును నీ సన్నిధి, విరిగి నలిగిన మనుజులను బాగు చేయును నీ సన్నిధి, అలసి సొలసిన బ్రతుకులకు నమ్మని నిల్చును నీ సన్నిధి, అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మది నిల్చును నీ సన్నిధి, నెమ్మది నిల్చును నీ సన్నిధి. స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన. నా కనుల ఎదుట నీ వాక్యం నిలుపుకొనిదను, మనసులోనా నీ నామం ధ్యానము చేతును, నా కనుల ఎదుట నీ వాక్యం నిలుపుకొనిదను, నా మనసులోనా నీ నామం ధ్యానము చేతును. హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన, ఆరాధన నీకే స్తుతి, ఆరాధన నీకే ఆరాధన నీకే స్తుతి, ఆరాధన నీకే. మోషేతో నీవు మిత్రునిలాగా ముఖాముఖిగా మాట్లాడినావయ్యా, నీ వెలుగుతో నింపి నీ మహిమను చూపినావయ్యా. మోషేతో నీవు మిత్రునిలాగా ముఖాముఖిగా మాట్లాడినావయ్యా, నీ వెలుగుతో నింపి నీ మహిమను చూపినావయ్యా. నాతో మాట్లాడుము నీ సన్నిధిలో నన్ను నెలకొను, నా
మాట్లాడుము నీ సన్నిధిలో మనము నిలకము. హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన. అంత్య దినములలో నీ ఆత్మ ద్వారా నీవు మాతో మాట్లాడుము దేవా. నీ శక్తితో నింపి ఉజ్జీవపరచుము దేవా. అంత్య దినములలో నీ ఆత్మ ద్వారా నీవు మాతో మాట్లాడుము దేవా. నీ శక్తితో నింపి జీవపరచుము దేవా. నీ రాకడకై నిత్యం మము సిద్ధపరచుము, నీ రాకడకై నిత్యము మము సిద్ధపరచుము. హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన. నా కనుల ఎదుట నీ వాక్యం నిలుపు పొందెను, నా మనసులో నీ నామం ధ్యానము చేతును. ఎదుట నీ వాక్యం నిలుపు పొందును, నా మనసులో నీ నామం ధ్యానము చేతును. మంచి పోరాటం పోరాడి సాగిపోదము, పల్లవుని మంచి మార్గం వెంబడించుము. మంచి పోరాటం పోరాడి సాగిపోదము, పల్లవుని మంచి మార్గం వెంబడించుము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. మంచి పోరాటం పోరాడి సాగిపోదము, వల్లభుని మంచి మార్గం వెంబడించుము. మంచి పోరాటం పోరాడి సాగిపోదము, వల్లభుని మంచి మార్గం వెంబడించుము. వేల కొలది పందెమంది పరుగులెత్తినన్ విజయముందు వాడు ఒకడు మాత్రమే గదా. వేల కొలది పందెమంది పరుగులెత్తినన్ విజయముందు వాడు ఒకడు మాత్రమే గదా. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు పారు ముందుకు సాగిపోదము. వెనక ఉన్నవన్నీ మరచిపోదము, ముందు మున్న వాటి కొరకు పరుగులెత్తేద్దాం. వెనక నున్నవన్నీ మరచిపోదము, ముందు ఉన్న వాటి కొరకు పరుచెత్తుదా. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. ఎట్టి సమయమైన సాతాను డడ్డు వచ్చును, భయపడకము దేవదూత కావలుండును. ఎట్టి సమయమైన సాతానుడు అడ్డు వచ్చును, భయపడకు దేవదూత కావలుండును.
భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. అడవిలోయ చూచు సందేహ పడకుడి, పరిగెత్తి పోవుటకు బలము పొందెదాం. అడవిలోయ చూచి సందేహ పడకుడి, పరిగెత్తి పోవుటకు బలము పొందెదాం. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. పరుగులెత్తు వారణికులు ముందు వచ్చినా లోతు భార్య వల్ల వెనక చూసి నిలిచిరి. పరుగులెత్తి వారణికులు ముందు వచ్చినా లోతు భార్య వల్ల వెనక చూసి నిలిచిరి. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. అటు ఇటు చూచితే నీవు ముందుకెళ్ళవు, విజయముతో పరుగుతి కీటము దొరుకును. అటు ఇటు చూచితే నీవు ముందుకెళ్ళవు, విజయముతో పరుగుతి కిరీటము దొరుకును. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. పరుగు తీరు వేళ్ళ తరలు ఊర శబ్దము వినబడడు సమయమాయ్ త్వరలో వెళ్ళేదాం. పరుగు తీరు వేళ్ళత త్వరల బూర శబ్దము వినబడడు సమయమాయ్ త్వరగా వెళ్ళేదాం. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. ఆది భక్తులు పరిగెత్తి సేద తీర్చుడి, పరము చేరి పాట పాడి ఆనందించదా. ఆది భక్తులు పరిగెత్తి సేద తీర్చుడి, పరము చేరి పాట పాడి ఆనందించదా. భారం పాపం ఇడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. మంచి పోరాటం పోరాడి సాగిపోదము. పల్లవుని మంచి మార్గం వెంబడించుము. మంచి పోరాటం పోరాడి సాగిపోదము. వల్లభుని మంచి మార్గం వెంబడించుము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. భారం పాపం విడిచి గురిని చూచి చక్కగా ముందుకు సాగిపోదము. ఓకే ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. ఇప్పుడు వేసిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. మీరందరూ మా కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, మనం ఒకరికొకరు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఇంతగా దేవుడు జయంతో నడిపించాము. దేవుని కృపను బట్టి దేవుడు తప్పకుండా సజీవుడైన దేవుడు మనల్ని అందరిని కూడా జయంతో ప్రియులారా తప్పకుండా దేవుడు నడిపిస్తాడు. దేవుని పరిశుద్ధాత్మలైన సజీవుడైన జయించిన దేవుడు ప్రియులారా మనం మనలో మన తోడుగా ఉన్నా కాబట్టి తప్పకుండా జయంతో దేవునిలో ఆధారపడుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు తప్పకుండా జయంతో నడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రియులారా నమ్మదైన దేవుడు కాబట్టి మనం దేవునిలో ఆధారపడదాం. దేవుడు తప్పకుండా
అనిపిస్తారు. కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం యోహాను సువార్త 15వ అధ్యాయము నుండి కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రియులారా, యేసుక్రీస్తు తండ్రిన దేవుడు యేసుక్రీస్తును ఎలాగ ప్రేమించానో సేమ్ అలాగే యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనను ప్రేమించామన్నమాట. ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా మనం రిసీవ్ చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం అనే వాక్యం ద్వారా మనం అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రేమ మనం యేసుక్రీస్తుగా శిలువ మరణములో ప్రియులారా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు నన్ను నిన్ను ఎంతగా దేవుడు ప్రేమించామని ప్రియులారా రియల్ గా ప్రేమించామని దేవుడు అది చాలా స్పష్టంగా వ్యక్తపరిచామన్నమాట. కాబట్టి సోదరు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం మాత్రం కాదు, అంటే చాలా మంది మన మనుషులు మనం చూస్తున్నతే మేము మీకు ఇది సహాయం చేస్తాం, ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు సహాయం చేస్తాం అని చెప్తారని. కానీ ఇబ్బంది వచ్చినప్పుడు ఆ సమయంలో వారు సహాయం చేయలేదేమో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నది మాట చెప్పడం మాత్రం కాదు, తన జీవితంలో అది రుజువు చేశామన్నమాట, అది ప్రూఫ్ చేశామన్నమాట. రియల్ గా నేను ఐ మీన్ నిన్ను ప్రేమిస్తున్నామని, మనల్ని ప్రేమిస్తున్నామని, మేము మనుషులను ప్రేమిస్తున్నామని ప్రభు ప్రియులారా తన ప్రాణం పెట్టి అంటే సాక్రిఫైస్ చేసి అది రియల్ గా చూపామన్నమాట. అది నిజమైన ప్రేమ. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు తండ్రి దేవుడు యేసుక్రీస్తును ప్రేమించినట్టు యేసుక్రీస్తు ప్రేమించామన్నమాట. కాబట్టి తండ్రి కుమారుడు మధ్యలో ఉన్న ఆ క్లోజ్ రిలేషన్షిప్ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తండ్రి ఎంతగా ప్రేమిస్తున్న యేసుక్రీస్తుని, తండ్రి ఎంతగా ప్రేమిస్తున్నామని యేసుక్రీస్తు యొక్క ఆ శిలువ మరణం నుండి ప్రియులారా మనకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రాణం కంటే ప్రేమిస్తున్నామన్నమాట దేవునికి స్తోత్రం. అదే దేవుడు వ్యక్తపరిచాడు. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం దేవుని చేత ప్రేమించబడిన వారం అనమాట. ఎవరో మనల్ని ప్రేమించలేదని దయచేసి నేను గాని మీరు గాని ఎవరు దయచేసి బాధపడవద్దు అనమాట. మెయిన్గా మనం మనసులో ఒక బాధ రావడానికి ఉన్న ఒక మెయిన్ రూటు ఈ ప్రేమ దొరకకుండ, అంటే కొందరు అంటే కొందరు అంటే మనం తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే మీ భర్త కావచ్చు, లేదంటే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, క్లోజ్ ఉన్న వారు వారి నుండి మామూలుగా ప్రేమ మనుషులు కోరితే వారి నుండి మంచి మాటలు, ప్రేమ మాటలు, ఓదార్పు మాటలు, ఎన్కరేజ్ మాటలు కోరితే కానీ కొన్నిసారి ఇది రాదు, కొన్నిసారి వస్తుంది, కొన్నిసారి రాదు. సరే, ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా, ఇంకా ఎవరు మనను ప్రేమించలేదని దయచేసి ప్రియులారా మనం ఎవరు నన్ను పట్టించుకోలేదు అని కూడా కొందరికి బాధ రావచ్చు. కొందరు అంటే నన్ను పట్టించుకోలేదు, అందరికీ అందరితో మాట్లాడుతున్నారు నాతో మాత్రం మాట్లాడడం లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలారా, కాబట్టి మనం బాధ చాలా అంటే కొందరికి బాధ కారణం ప్రేమించాల్సిన వ్యక్తులు ఐ మీన్ ఆ సమయంలో వారు ప్రేమించలేదు, ఎందుకంటే అది కోరారు కానీ దొరకలేని పరిస్థితి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రియులారా మనను ప్రాణం పెట్టి ప్రేమించామన్నమాట, మనల్ని ప్రేమిస్తున్నాం, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆ ప్రేమ రిసీవ్ చేసుకొని మనం తృప్తి కలిగి ప్రియులారా సంతోషం కలిగి సమాధానం కలిగి నెమ్మది కలిగి మన దేవుని స్తుతించుకొని వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్ళాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభుకు తెలుసు అనమాట, ప్రభుకు తెలుసు, హల్లెలూయా. అందుకొరకు ప్రియులారా స్తోత్రం. కాబట్టి ఎందుకంటే ఆదాం హల్లెలూయా పడిపోయిన తర్వాత సాతాను ఒక ప్రభావం మనుషుల మీదకి వచ్చిందనమాట, ఈవిల్ స్పిరిట్ ప్రభావం. ఇప్పుడు అప్పటి నుండి అన్ని డిసార్డర్ గా జరుగుతుంది అనమాట, చాలా విషయాలు మనం చూస్తున్నట్టు. కాబట్టి ప్రియులారా, ఏదైనా ఇప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించారు. కాబట్టి మనం కూడా ప్రియులారా ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకసారి ఆ వాక్యం ప్రియులారా మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. 12వ దినం ప్రియులారా ఒకసారి మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని ప్రేమించి ప్రకారము మీ ఒకరినొకడు ప్రేమించే నా ఆజ్ఞ. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పిన ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే ప్రేమించుమని చెప్పారు.
అంటే తండ్రిని ప్రేమించాలి, అంటే జీవం గల దేవుడిని మనం ప్రేమించాలి, లేక మనం అనిల్ని ప్రేమించాలి అని ప్రభు చెప్పారు. నిన్ను వలే పొరుగు వారిని అంటే ఇద్దరిని కూడా ప్రేమించాలని ప్రభు ప్రియులారా చెప్పినాను మనం. కాబట్టి ప్రేమ, ప్రేమ కూడా మనం చూసినట్టే రకరకాల ప్రేమలు ఉన్నాయి. సార్థం కలిగిన ప్రేమ కూడా ఉంది, సార్థం కలిగిన ప్రేమ కూడా ఉంది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రేమ అంటే దేవుని ప్రేమ అంటే పరిశుద్ధమైన ప్రేమ, ఆ ప్రేమతో మనం ప్రేమించాలి అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడి పోలీసులో ఆధారపడి ప్రేమించాలి. కాబట్టి మనుషులకు ప్రేమ ప్రియులారా మనం చూస్తుంటే ఎవరికైనా మనం సహాయం చేసినప్పుడు మనతో ఒక ప్రేమ వారు చూపిస్తారు, కానీ ఎప్పుడైతే మనం ఆ సహాయం ఆపినప్పుడు వారి ప్రేమ ఆగిపోవడానికి అవకాశం ఉందన్నమాట. అది మనిషి అంటే మనుషులకు ప్రేమ అలా ఉందన్నమాట. కానీ దేవుని ప్రేమ ప్రియులారా మనకు సహాయం ఆపినా కానీ మన గురించి మంచి మాటలు చెప్పలేదు అయినప్పుడు కూడా ప్రేమించదని, యేసు ప్రేమించే ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ అనమాట, అంటే యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఆ ప్రేమతో మనం నింపబడాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ ఉంది అని రోమే రాసిన పత్రిక 5వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ వలన మన హృదయంలో కుమ్మిరింపబడి ఉంది అనమాట. కాబట్టి హోలీ స్పిరిట్ వలన అంటే దేవుని ప్రేమతో నింపబడి ఇద్దరు ప్రేమించినట్టు దేవుడు మనం ఆత్మ మనిషిను వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అధికంగా బలపరుచున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమను ప్రియులారా మనం ఇంకరేస్ అవ్వాలి. దేవుని ప్రేమతో నింపబడి మన ఇద్దరు ప్రేమించాలని ప్రియులారా దేవుడు కోరుతుంది అనమాట. దేవుడు కోరుతుంది. ఇప్పుడు చాలా సరే మనం ఇద్దరు ప్రేమించలేదాము, ఎందుకంటే సోదర మన ఆత్మ మనిషి బలహీనంగా ఉన్నావు కాబట్టి, ఇంకా మనం హృదయంలో శుద్ధీకరణం లేదు కాబట్టి కూడా కొన్నిసారి ప్రేమించలేదనమాట. హృదయంలో శుద్ధీకరణం అవసరం, ఐ మీన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మన ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలన బలపరచబడాలి, దానితో పాటు మన ప్రాణంలో శుద్ధీకరణం అంటే ప్రాణం వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధీకరణం జరగాలి అనమాట. అంటే మన ప్రాణంలో దేవుని చిత్తం లేని విషయాలు ఉన్నా కానీ ఉన్నప్పుడు కూడా మనం ప్రేమించలేము. ప్రేమించాలని తెలుసు కానీ ప్రేమించలేని పరిస్థితి వస్తాయి అనమాట. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూస్తుంటే కోపం మనసులో ఉండే ఇద్దరు ప్రేమించడం కష్టమే. అంటే కొందరు ఐ మీన్ హల్లెలూయా వారు మీకు మీరు కొన్ని విషయాలు కోరుకున్నారేమో, పలానా ఇది చేయాలని లేదంటే పలానా సహాయం చేయాలని, వారు సహాయం చేయలేనిప్పుడు మనసులో కోపం వచ్చి ఉంటే లేదంటే మీకు నచ్చలేని విషయాలు వారు చేసి ఉంటే కోపం రకరకాల విధంగా మన మనసులో రావచ్చు. కాబట్టి ప్రియులారా ఆ కోపాన్ని మనం జయించుకోవాలి. కోపం పగ చేదును మనం జయించుకోవాలి, అభయుద్ధను మనం జయించుకోవాలి. కోపం మనసులో ఉన్న వ్యక్తులు ఇద్దరు ప్రేమించలేదనమాట. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు దగ్గర ప్రియులారా మనం వచ్చినప్పుడు మన హృదయంలో ఉన్న పగ గాని కోపం గాని చేదు గాని దాన్ని దేవుడు తీసివేస్తాడు. మన ప్రాణంలో వచ్చిన గాయాలు దాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు అనమాట. కాబట్టి మనం చేసుకోవాలి, ప్రభు దగ్గర రావాలి, ప్రభు దగ్గర ప్రియులారా మనం రావాలి, ప్రభుతో సమయం గడపాలి. ప్రతి ఒక్క మనిషి కూడా జీవం గల దేవునితో సమయం గడపాలి అనమాట. జీవం గల దేవునితో సమయం గడుపుతున్నప్పుడు డిసార్డర్ అంతా కూడా మార్చబడి ఆర్డర్గా వస్తాయన్నమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని శుద్ధి చేసుకొని బలపరిచి వాక్యానుసారంగా మనల్ని మారుస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా ప్రతి ఒక్కరు ప్రభు దగ్గరే తప్పకుండా రావాలి. వాక్యానుసారంగా బ్రతకాలి అన్నా, దేవుని చిత్తం అనుసారంగా బ్రతకాలి అంటే తప్పకుండా ప్రభు దగ్గరే ప్రతి ఒక్కరు ప్రభువుకు చోటు ఇవ్వాలి, ప్రభు యేసుకొరుసు దగ్గర రావాలి. వేరే మార్గం లేదు. యేసుకొరుసు మాటలకు హృదయంలో చోటు ఇవ్వాలి అనమాట. ఇప్పుడు మన 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఇదే అదే 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. బట్ ఇఫ్ యు రిమైన్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ రిమైన్ ఇన్ యూ, ఇప్పుడు నా మాటలు మీరు ఐ మీన్ ఇఫ్ యు రిమైన్ ఇన్ మీ అంటే మీరు నాలో ఉండాలి, నా మాటలు మీలో ఉండాలి అనమాట. అంటే ఏసే మనలో ఉండాలి, ఏసే మాటలు ప్రియులారా మనలో ఉండాలి అనమాట. అప్పుడు మనం ఫలిస్తాయి అనమాట, లేదంటే ఫలించలేము. ఇప్పుడు కొందరు ఉన్నారు మనకు తెలుసు, వారు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు కొన్నిసారి కోపం వచ్చి ఆ కోపం రావచ్చు, మనం మామూలుగా రావచ్చు, కానీ సూర్యుడు అస్తమించే వరకు దానికి ముందే ఆ కోపాన్ని మనం తీసివేయాలన్నమాట. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని ఇంకా మనం ఉంచుకొని ఉంటే దానికర్త మన యేసుక్రీస్తు మాటలకు మన హృదయంలో చోటు ఇవ్వడం లేదనమాట. యేసుక్రీస్తు మాటలు మనం పట్టించుకోవడం లేదు. దేవుని మాటలు పట్టించుకోలేని వ్యక్తులు ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
ఇప్పుడు ఇలా దేవుని మాటలు ఎల్లప్పుడూ మన హృదయంలో ఉండాలి. మన ఆత్మలో మన హృదయంలో ఎల్లప్పుడూ దేవుని మాటలకు మనం బ్రతినంతకాలం యేసే మాటలకు ప్రియులారా మనం చోటు ఇవ్వాలి, అది అర్థం చేసుకోవాలి, దాని కొరకు మనం నిలబడాలి. దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తు మాటలకు ప్రియులారా మనం నిలబడాలి. పరిశుద్ధాత్మ దేవునికి స్వరాన్ని స్వరం విని దానికి మనం లోబడాలి. హల్లెలూయా. కానీ చాలాసారి అది కొందరు మనకు ఆమె ఇష్టం లేని కొన్ని విషయాలు చేస్తున్నప్పుడు, మనం కోరుకున్నది వారు చేయలేనప్పుడు కోపం రావచ్చు. ఇప్పుడు కోపాన్ని మనం చెరపట్టుకోవాలి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని జయించుకోవాలి. కానీ కొందరు దాన్ని జయించలేని పరిస్థితులు ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా, అంతవరకు మనం అధికంగా ప్రార్థన చేయాలి, దేవునిలో ఆధారపడాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, సమస్తమైన చేదు, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం విసరించుటనే రాయబడింది. అది తీసివేయాలి, కోపం కానీ, పగ కానీ, చేదు కానీ, దూష్ట మాటలు మన జీవితం నుండి తీసివేయాలి. దుష్టత్వమని రాయబడింది, మంచి గుణాలు కాదు అది. కోపం, పగ, చేదు, సమస్తం. ఎఫెసీయులు రాసిన 14:31-32 వదనంలో రాయబడింది, సమస్తమైన చేదు అని రాయబడింది. ఈ చేదు కూడా రకరకాల విధంగా ఉంది అనమాట. ఎందుకంటే సమస్తమైన చేదు, సమస్తమైన కోపం, చేదు, ప్రియులరా, అదంతా కూడా మనం తీసుకోవాలన్నమాట. హృదయంలో పెట్టవద్దు అనమాట, హృదయంలో మనం ఉంచుకోవాలి, దేవుని మాటలు ఉంచుకోవాలన్నమాట. యేసు కురుసుని మనం పెట్టాలి, యేసు కురుసు మాటలు మనం నింపుకోవాలన్నమాట. అలాగే అప్పుడు మన దేవుని చిత్తానుసరంగా ఫలిస్తే అనమాట. లేదు అంటే దేవుని చిత్తానుసరంగా మనం ఫలించలేదు అనమాట. కాబట్టి ప్రియులరా మనం క్షమించుకోవాలి, క్షమించుకోవాలి. మనం క్షమించినప్పుడు ఒక వ్యక్తి ఇద్దరితో సమస్య వచ్చినప్పుడు క్షమించే వ్యక్తి ఉండే వారు దేవుని మాటకు చోటు ఇచ్చినట్టే. ఒకవేళ క్షమించలేదు ఉంటే యేసుకృసు మాటలు యేసుకృసు అంటే దేవుని కూడా పట్టించుకోలేనట్టే, పట్టించుకోలేనట్టు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం దేవుణ్ణి పట్టించుకోవాలి. అలా దేవుణ్ణి మనం, దేవుడు గొప్ప దేవుడు, దేవుని మాటలు మనం రిసీవ్ చేసుకోవాలి, దేవుని మాటలు మనం అంగీకరించాలి అనమాట. దేవుని మాటలు మనం, దేవుని మాటలకు మనం లోబడాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. దేవుని మాటకు ప్రియులారా మనం లోబడాలి. అదే ప్రియులారా మనకు మేలని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు కొరసు స్పష్టంగా చెప్పారు, మీరు నేను తండ్రి మాటలు విని దానికి లోబడి ఆ తండ్రి యొక్క ప్రేమలో నేను బ్రతకనట్టు మీరు కూడా నా మాటకు లోబడి నాకు ప్రేమలో మీరు నిలిచి ఉండాలి అని ప్రభు స్పష్టంగా చెప్పారు. అంటే యేసు కొరసు మాటకు ప్రియులారా మనం లోబడి బ్రతుకుతున్నప్పుడు మనకు మేలులు అనమాట, చాలా చాలా మేలు అనమాట, ఆశీర్వాదాలు, దీవెనలు, జయం దానిలో ఉంది అనమాట. కాబట్టి యేసు కృష్ణ మాటలు ప్రియులారా మామూలు మనుషులు ఒక మాటలుగా మనం చూడవద్దు అనమాట. దేవుని మాటలు అది దేవుడు చెప్పిన మాటగా మనం ప్రియులారా మనం అంగీకరించుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసు కృష్ణ మాటలకు మనం లోబడుతున్న వ్యక్తులుగా మనం ఉంటే మన సంతోషములు ఇంకరిస్ అవుతాయి అనమాట. మన ఆత్మ నుండి అంటే పరిశుద్ధాత్మ నుండి సంతోషములు ప్రియులారా మనం ఇంకరిస్ అవుతాయి. కాబట్టి సంతోషములు ఇంకరిస్ అవుతున్న వ్యక్తులు తప్పకుండా ఆరోగ్యం కలిగి వారు బ్రతకడానికి అవకాశం ప్రియులారా ఉంది అనమాట. ఆరోగ్యవంతుడిగా వారు బ్రతుకుతాయి, సంతోషం. కాబట్టి ఆ సంతోషం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం దేవుని మాటలకు లోబడి మనం బ్రతినట్టు పరిశుద్ధాత్మ దేవుడు కృప అనుగ్రహించినాక 12వ దినం, దిస్ ఇస్ మై కమాండ్మెంట్, లవ్ ఈచ్ అదర్ ఇన్ ద సేమ్ వే ఐ హావ్ లవ్డ్ యూ. నేను ప్రేమించినట్టు మీరు కూడా ప్రేమించాలని ప్రభు చెప్పారు. ఇప్పుడు కొత్తగా జన్మించిన మనకు దేవుని కృపను బట్టి అది దేవుని పరిశుద్ధాత్మ సహాయం వలన దానిలో మన అన్నదినం ఇంగ్రెస్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఈ మాటలు చెప్పిన అదే దేవుడు పరిశుద్ధాత్మలని మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తానమాట. హల్లెలూయా. కాబట్టి మనం ప్రియుల పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. తప్పకుండా దేవుడు మనకు సహాయం దయచేసినాక ఇద్దరును దేవుని ప్రేమించినట్టు, మనం మనల్ని ప్రేమించినట్టు, ఇలాగే ఇద్దరును ప్రేమించినట్టు. ఇంకా యేసుకృష్ణ ప్రియుల చెప్పిన ఒక గొప్ప మాట మనం చూసినట్టే గొప్ప ప్రేమ గురించి ప్రభు చెప్పారు. ఏది ప్రియుల గొప్ప ప్రేమ అని 13వ దినంలో యేసుకృష్ణ స్పష్టంగా చెప్పారు. ప్రియులారా మనం ఒకసారి మనం అది కూడా చదువుదాం. 13వ దినం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడను లేడు. చూడండి, స్నేహితుల కొరకు ప్రాణం పెడుతున్న ప్రేమ చాలా గొప్పదని ప్రభు చెప్తుంది అనమాట. దేర్ ఇస్ నో గ్రేటర్ లవ్ దాన్ టు లే డౌన్ వన్స్ లైఫ్ ఫర్ ద వన్స్ ఫ్రెండ్స్. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టండి. ప్రాణం మనకు అన్నిటికంటే విలువ, అంటే దేవుడు అలాగే మన ప్రాణం కూడా ప్రతి ఒక్క మనిషి కూడా గొప్పది అనమాట. ప్రాణం డబ్బు కంటే మన ప్రాణం గొప్పది. ఎందుకంటే ప్రాణం లేదు అంటే ఇంకా మనం లేదనమాట.
కాబట్టి ప్రియులారా, ప్రాణం పెట్టడం మామూలు విషయం కాదు, స్నేహితుల కొరకు ప్రాణం పెట్టడం. కాబట్టి యేసుక్రీస్తు పేరు, మీరు నా స్నేహితులు, యు ఆర్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు ఇఫ్ యు డూ వాట్ ఐ కమాండ్, నేను చెప్పినట్టు మీరు చేస్తున్నప్పుడు మీరు నా స్నేహితులని ప్రభు చెప్పారన్నమాట. ఇఫ్ యు ఆర్ మై ఫ్రెండ్స్, ఇఫ్ యు డూ వాట్ ఐ కమాండ్. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రియులారా అని చూస్తున్నట్టే తన ప్రాణం పట్టి ప్రేమించామన్నమాట. ఇప్పుడు మంచి ఒక ఫ్రెండ్ ప్రియులారం అనిపిస్తున్నది యేసుక్రీస్తు అని ప్రియులారం మనం అర్థం చేసుకోవాలి. మంచి ఫ్రెండ్ యేసుక్రీస్తు, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి ప్రియులారం మనను ప్రేమించాం. ఇంకా యేసుక్రీస్తు ప్రియులార 15:18 మనం చూస్తున్నట్టే దాసుల గురించి, అంటే సర్వని గురించి నేర్పిస్తుండే. దాసుడు మన ఇంటిలో, మనం యజమానుడు ఇంటిలో మనం చూస్తున్నట్టే దేవుడు ప్రియులారం మనను స్నేహితులు, దేవుడు మనల్ని అంటే యేసుక్రీస్తు ప్రియులారా మనల్ని స్నేహితులుగా చూస్తున్నాను అనమాట. ఒక అంటే బానిస కాదు, లేదంటే ఒక దాసుడు కాదు, అంటే స్నేహితుడు అంటే ఇంకా గొప్పది అనమాట. ఎందుకంటే మన ఇంటిలో మనం చూస్తున్నట్టే ఇంటిలో ఉన్న అన్ని విషయాలు మన ఇంటిలో వచ్చే ఆ పని మనిషితో మనం అన్ని విషయాలు చెప్పలేం. స్నేహితులతో మనం అన్ని విషయాలు ప్రియులారా మనం చెప్తామన్నమాట. స్నేహితులతో అంటే అన్ని విషయాలు మన హృదయం ఓపెన్ చేస్తాం. ఇంటిలో వచ్చి మనం పని చేస్తున్న పని మనిషితో అన్ని విషయాలు ప్రియులారా మనం చెప్పలేదన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినంత ఏం చేస్తామంటే తండ్రి నుండి విన్న అన్ని విషయాలు, అన్ని విషయాలు తండ్రి నుండి ఏదైతే పొందారో విన్నారో ఆ విషయాలు అందు కూడా ఏది కూడా దాచిపెట్టకుండా చెప్పామన్నమాట, చెప్పామన్నమాట. కాబట్టి అది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది గ్రహించినట్లయితే మనకు ధైర్యం వస్తుంది. ఎందుకంటే తండ్రి నుండి ఏదైతే యేసుక్రీస్తు ప్రియులారా మన కొరకు అంటే పొందిన విషయాలు నేర్చుకోమని అది ఇచ్చామనమాట. అది మెయిన్ గా మనం చూస్తున్నది పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు మన చేతిలో వచ్చింది అనమాట. ఒకటి మనం పరిశుద్ధాత్మతో కలిసి అది నేర్చుకోవాలన్నమాట. హల్లెలూయా. అంటే మనం ఈ భూమిలో ప్రియులారా మన నిత్య జీవనం పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి, పరిశుద్ధంగా వాక్యానుసారంగా జీవంతో బ్రతకడానికి కావలసిన అన్ని విషయాలు ప్రియులారా దేవుడు అది అది యేసుక్రీస్తు తెలియపరిచామన్నమాట. అందుకొరకే ప్రియులారా రాయబడింది 15:18 మాట రాయబడింది, ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేసిద్దిని అని చెప్పారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు తండ్రి నుండి ఆ విన్న విషయాలు, నేర్చుకున్న విషయాలు అంతా కూడా మనకు హ్యాండ్ ఓవర్ చేశామన్నమాట. మనకు అది అవైప్యామన్నమాట. కాబట్టి అది మనం రిసీవ్ చేస్తున్నాము. ఆ గమనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం బ్రతుకుతున్నాం అనమాట, అలాగే బ్రతకాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి కూడా ప్రియులారా మనం స్తోత్రం. తండ్రి మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు. సిన్స్ ఐ హావ్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ ద ఫాదర్ టోల్డ్ మీ, అప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నవ్ యు ఆర్ మై ఫ్రెండ్స్ సిన్స్ ఐ హావ్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ ద ఫాదర్ టోల్డ్ మీ, నాతో తండ్రి చెప్పిన అన్ని విషయాలు నేను మీకు తెలియపరిచిన అని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. అంటే ఏమీ దాచిపెట్టలేదన్నమాట. అంటే దానికి అర్థం అంత దేవుడు బయలుపరిచామన్నమాట. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడము యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం చేస్తాయి అందరు. హల్లెలూయా. కాబట్టి మనకు జయంతో ఆశీర్వాదాలు అనుభవించుకొని బ్రతకడానికి కావలసిన అంత కూడా, పరిశుద్ధంగా బ్రతకడానికి కావలసిన అంత కూడా, ఇద్దరును ప్రేమించుకొని ఇద్దరులతో క్షమించుకొని ప్రియులారా బ్రతకడానికి కావలసిన అంత కూడా ఆల్రెడీ ప్రభు అది బయలుపరిచామన్నమాట. హల్లెలూయా. అది మనం అర్థం చేసుకోవాలి, అది మనం రిసీవ్ చేసుకోవాలి. అందుకొరకు పైన మనం చూస్తున్నాము, దానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి అనమాట. అంతే, చోటు ఇవ్వాలి, చోటు ఇవ్వాలి. కానీ చాలాసారి మన కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మనం ఇష్టానికి మనం ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాం మేము ఏసే మాటల కంటే, ఏసే ఇష్టానికంటే ఎక్కువ. అప్పుడు అంతకొరకు ప్రియులారా మనం ఈ ప్రాణం చాలాసారి దేవుని మాటలు చేయకుండా అడ్డుపడతాయి అన్నమాట. అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నన్ను వెంబడించినప్పుడు మీరు సిలువ మోసుకొని రావాలి. అంటే దానికి అర్థం ప్రియులారా మనం యేసుక్రీస్తు చిత్తం ఇష్టం కొరకు మనం బ్రతకాలి అనమాట. మన చిత్తం ఉంది, యేసుక్రీస్తు చిత్తం ఉంది. ఒకటి అక్కడ ప్రియులారా మనం అడ్జస్ట్ చేయాలి, ప్రభు చిత్తం కొరకు మనం లోబడాలి. అది ప్రియులారా నాకు మీకు గొప్ప మేలు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. గొప్ప మేలు అదనమాట, దేవుని చిత్తం ఉంది, మన చిత్తం ఉంది. చాలాసారి అక్కడే జరుగుతాయి. కాబట్టి కొందరు ఆత్మ మనిషి బలం లేని వ్యక్తులు సొంత చిత్తం చేసుకొని వారు బ్రతుకుతారు. కానీ ఆత్మ మనిషి బలపరచబడినప్పుడు దేవుని చిత్తం చేసే వ్యక్తిగా పరిశుద్ధాత్మ వలన
ప్రియులారా, దేవుడు కృప అనుగ్రహిస్తాడనమాట. మన ఆత్మ నుంచి ఎంతగా బలపరచబడుతున్న అప్పుడు ప్రియులారమైన దేవుని చిత్తం చేసుకొని బ్రతు అందుకొరకు ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి. అందుకొరకు ఎఫెసు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపొస్తలుని పౌలు ప్రార్థన విషయంలో ఒక ప్రార్థన మనం చూస్తున్నట్టే, పరిశుద్ధాత్మ వలన నీ ఆత్మ ఇన్నర్ మ్యాన్ అంటే ఆంతరిక పురుషుడు బలపరచబడాలి అని ప్రార్థన చేస్తాను అనమాట. ఇప్పుడు ఇన్నర్ మ్యాన్ ఆంతరిక పురుషుడు బలం చాలా ప్రాముఖ్యం. ఒకటి ప్రియులార మన సంఘంలో మనం చూస్తున్నట్టే కొందరు ఆత్మ మనిషి బలంగా ఉండవచ్చు, కొందరు బలం లేదు. ఈ బలం లేని వారందరూ కూడా మనం చూస్తున్నట్టే వారి సరిగా ప్రభుత్వ సమయం ప్రార్థనలో సమయం గడపలేని వారు ఉండవచ్చు, లేదంటే వారు సరిగా వాక్యాలు గుంచలేని సార్లు ఉండవచ్చు. ఎందుకంటే వారు రకరకాల పనులు బిజినెస్ రకరకాల విషయాలతో ప్రియులారా వారు బ్రతున్నారు కాబట్టి, అంటే దేవునితో సమయం గడిపే విషయంలో తక్కువ ఉన్నా కాబట్టి ఇందులో కానీ సంఘంలో కానీ సమస్యలు జరగడానికి ఎక్కువ అవకాశం ఈ ప్రార్థన తక్కువ, అంటే ఇన్నర్ మ్యాన్ బలపరచబడడం లేదు కాబట్టి జరుగుతుంది. అలాంటి వ్యక్తుల ద్వారా ఎక్కువ జరుగుతుంది అనమాట. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకొని మన ఇంటిలో ఉన్నవారు కానీ మన నెమ్మదిగా ఉండాలి అంటే అందరూ ప్రార్థన పరులుగా ఉండాలి, ఇద్దరు వాక్యం పోల్చి ఏసే మాటలు పోల్చే వారు ఉండాలి, దేవుని మాటలు పోల్చుకొని మంచి ఇన్నర్ మ్యాన్ అంటే ఆత్మ మనిషి బలం పొందుకోవాలి అనమాట. హల్లెలూయా. అలాగే సంఘంలో సంఘస్థులు అంటే దేవుని బిడ్డలను కూడా మనం ఎంకరేజ్ చేయాలి, ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపినట్టు వాక్యాలు ఎక్కువ బోధించినట్టు మనం ఎంకరేజ్ చేయాలి. కొన్నిసారి మనం ఎంకరేజ్ చేసినా కానీ కొందరు పట్టించుకోలేని సార్లు బ్రతుకుతారు. కానీ ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం దొరికెడతాడు, దానికి మనం సహకరించాలి అనమాట, దేవునితో మనం సహకరించాలి. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము, దేవుడు మనల్ని ఎన్నుకున్నామన్నమాట. 16వ అధ్యాయంలో రాయబడింది, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే, యూ డిడ్ నాట్ చూస్ మీ, మీరు నన్ను ఎన్నుకోలేదు. ప్రభు చెప్తుంది మీరు నన్ను ఎన్నుకోలేదు. మనం చెప్తాం మనమే కదా సువార్త మీద రక్షణ పొందినప్పుడు ప్రభువును మనమే స్వీకరించాం, కానీ ప్రభు చెప్తున్నాము యూ డిడ్ నాట్ చూస్ మీ, ఐ చూస్ యూ. దానికి అర్థం ప్రియులారా మనం బైబుల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకసారి ప్రియులారా మనం ఎఫెసులు రాసిన పత్రికగా 1వ అధ్యాయము ప్రియులారా మనం ఇంగ్లీష్ బైబుల్లో అది 4వ జన్మలో రాయబడింది, తెలుగు బైబుల్లో 6వ జన్మ కావచ్చు. సరే, అక్కడ రాయబడింది జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ప్రియులారా మనను ఎన్నుకున్నామన్నమాట. జగత్తుకు పునాది వేయక ముందే దేవుడు ప్రియులారా కృష్ణునందు మనల్ని ఎన్నుకున్నామన్నమాట. ఇప్పుడు కాదు, హల్లెలూయా. జగత్తుకు పునాది ప్రియులారా వేయక ముందే దేవుడు ఏం చేస్తారు, క్రిస్తునందు మనల్ని ఎన్నుకున్నామన్నమాట. అందుకొరకు బైబుల్ ఇలాగ రాయబడింది, ఈవెన్ బిఫోర్ హీ మేడ్ ద వేల్డ్ అంటే ఈ లోకం ఈ వేల్డ్ విశ్వం అందు కూడా దేవుడు సృష్టించక ముందు కలుగ చేయక ముందు నిర్మించక ముందే ఆ దేవుని హృదయంలో మనం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎన్నో సంవత్సరం క్రితమే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని హృదయంలో మనం ఉన్నామన్నమాట, దేవుని యొక్క చూపులు మనం ఉన్నామన్నమాట. అందుకొరకు రాయబడింది ఈవెన్ బిఫోర్ హీ మేడ్ ద వేల్డ్ గాడ్ లవ్డ్ అస్ అండ్ చోస్ అస్ ఇన్ క్రైస్ట్ టు బి హోలీ అండ్ వితౌట్ ఫాల్ట్ ఇన్ హిస్ ఐస్. ఇప్పుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు ప్రియులారా మనల్ని చూసామన్నమాట, నిన్ను నన్ను చూసాం. అలాగే అప్పుడు నుండి దేవుడు ప్రేమిస్తున్నాం అనమాట, కానీ ఆ ప్రేమ మనం అర్థమైనది ఇప్పుడు కావచ్చు, ఈ మధ్యలో కావచ్చు, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు అయితే ముందు నుండి మనను ప్రేమిస్తున్నాం అనమాట. కాబట్టి దేవుడు ఏం చేశారు ప్రియులారా మనను దేవుడు హృదయంలో నిర్ణయం చేసుకున్నామన్నమాట, నన్ను నిన్ను కూడా తన కుమారుగా కుమార్తెగా తనతో సహవాసం చేయడానికి దేవుడు నిర్ణయం చేసుకున్నా కాబట్టి మన శుభార్థమే రక్షణ పొందాం. హల్లెలూయా. దేవుని యొక్క హృదయంలో మనం ముందు ఉన్నామన్నమాట, హల్లెలూయా. దేవుని యొక్క చూపులో మనం ముందుగా ఉన్నామన్నమాట, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు యేసుకొరకు చెప్పాడు మీరు నన్ను ఎన్నుకున్న కాదు, నేనే మిమ్మల్ని సెలెక్ట్ చేశానమాట. కాబట్టి మిమ్మల్ని ఎవరు పిలిచారు, దేవుడు పిలిచారనమాట. దేవుని రాజ్యం వరకు దేవుడు మనల్ని పిలిచారు, దేవునితో సహవాసం చేయడానికి దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి ఈ వాక్యం విన్నున్న అంటే ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రియులారా మీరు దేవుని చేత పులిబడిన వారం అనమాట. ఇప్పుడు దేవుని చేత పులిబడడం దేవుని చేత దేవుని చేత ప్రియులారా ఏర్పరచబడడం చాలా గొప్పది అనమాట, మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. హల్లెలూయా. దేవుని చేత ప్రియులారా పిలువబడడం దేవుని చేత ప్రియులారా హల్లెలూయా మనం సెలెక్ట్ అవడం చాలా గొప్ప విషయం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం ఏం చెప్తాం,
నేను అర్హుడు కాదు, అర్హులాలు కాదు. అవును, మనం మన ఒక క్యారెక్టర్ బట్టి పాపంలో పడిన కాబట్టి మనం అర్హులం కాదు. అయినప్పుడు కూడా దేవుడు ప్రియుల పిలిచామన్నమాట. ఇప్పుడు పిలిచిన దేవుడు మన అర్హుడుగా అర్హురాలుగా ఉండినట్టు చేయడానికి కావలసిన అంత కూడా చేసామన్నమాట. దానికి ప్రాముఖ్యంగా ప్రియులారమని చూస్తుంటే తన ప్రాణం పెట్టాం, అంటే రక్తం కార్చామన్నమాట. అంటే పాపంలో పడిన, పాపంలో మునిగి బ్రతికిన మనల్ని, శత్రులుగా ఉన్న మనల్ని ప్రియులారా ప్రేమించామన్నమాట. అంటే యేసుక్రీస్తు తన రక్తం ద్వారా పిలిచిన మనల్ని. బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేవుని చేత దేవుని చేత పిలువబడిన వారికి అన్ని మేలు కొరకు జరుగుతాయి. ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచాము, పిలిచి దేవుడు ఏం చేస్తున్నారు? రక్తం, అంటే తన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కడుగుతాయి అనమాట. లేదు, మన మనసాక్షి మనను పూర్తి కడిగి శుద్ధి చేస్తాయి అనమాట. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు రక్తం పవర్ఫుల్ అనమాట, పరిశుద్ధమైన రక్తం. అది ఎంత ఘోరమైన పాపం అయినా సరే ఆ పాపం అని క్షమించడానికి పవర్ అని రక్తం అనమాట. మనల్ని శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు రక్తానికి పవర్ తక్కువ కాదు, చాలా ఎక్కువ ఎక్కువ ఉంది అనమాట. మనం అనుకున్న దానికంటే, విన్న దానికంటే ఎక్కువ పవర్ ఉంది యేసుక్రీస్తు రక్తానికి. హల్లెలూయా. యేసుక్రీస్తు మాటలు కూడా పవర్ ఉంది, దేవుని ఆత్మకు ఆత్మ ద్వారా కూడా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, కరెక్టే. కాబట్టి మనం భయపడవద్దు, అప్పుడు దేవుడు పరిశుద్ధుడు, నేనేమో పాపి, లేదా నేను నాలో పొదుగు ఉంది, నేను ఎట్లా ప్రభుత్వం సహవాసం చేయాలని పిల్లలు బాధపడే అవసరం లేదు. ఎందుకంటే ప్రభుకు తెలుసు, పిలిచిన దేవునికి తెలుసు మనలో ఉన్న బలహీనత అన్ని కూడా. బలహీనత అర్థం చేసుకొని దేవుడు పిలిచామన్నమాట. బలహీనత చూడకుండా దేవుడు పిలువ లేదని కాదు. మరి కొన్నిసారి అనుకున్నారేమో, నా బలహీనత ఏది కూడా ప్రభు చూడలేదేమో, అందుకొరకు నన్ను పిలిచామని కాదు. మనం ఏటు ఇసడు మన బలహీనత కానీ, ఇంకా కూడా మనకు ఇప్పుడు దాకా తెలియలేని మన బలహీనత కూడా కొన్ని ఉండవచ్చు. అది కూడా ప్రభుకు తెలుసు అనమాట. మనకు ఇప్పుడు దాకా తెలియలేని లేదంటే అర్థం కాలేని కొన్ని సమస్యలు కూడా మీ జీవితంలో నా జీవితంలో ఉండవచ్చు, కానీ అది కూడా ప్రభుకు తెలుసు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనల్ని పిలిచిన దేవుడు సర్వజ్ఞాని అనమాట, సర్వశక్తి మందురు, సర్వవ్యాపి సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడు. ఇప్పుడు ఇప్పుడు పిలిచిన దేవుడు పిలిచినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మన ఎందుకు ప్రియుల, మనం ఎవరినైనా పిలిచినప్పుడు మనం ఏం చేస్తాం? వారు పిలుస్తాం, కానీ దానికి ముందు వారు కూడా తగినట్టు మనం సిద్ధపాటు చేస్తాం. అలాగే ప్రియుల, దేవుడు మనం పిలిచాము, అలాగే మనకు కావలసిన మనల్ని పరిశుద్ధపరచడానికి మనల్ని వాక్యానుసరంగా మనకు కావలసిన అందు కూడా దేవుడు ముందే సిద్ధపరచామని కూడా పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది అనమాట. కాబట్టి అందుకొరకు బైబిల్ ఎఫెసులు, సారీ, రోమరాసిన పత్ర 8:28 రాయబడింది, దేవుని చేత నిర్ణయం. ఆమెన్. ఒకసారి చదువుదామా వాక్యం, రోమరాసిన పత్ర 8:28. దేవుని చేత దేవుని ప్రేమించే వారికి, ఎస్, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదు. ఎస్, చూడండి, దేవుని సంకల్పము చెప్పిన పిలువబడిన వారు మనం. దేవుని సంకల్పం అంటే దేవుని యొక్క మనసులో మనం ఉన్నామన్నమాట. అబ్రహాం బ్రదర్, మీరు దేవుని మనసులో ఉన్నామన్నమాట. నరసింహరావు బ్రదర్, మానవుడు అంటే మీరు దేవుని మనసులో ఉన్నామన్నమాట. లేదు, మనం అందరం దేవుని మనసులో ప్రేరణ మనం ముందు ఉన్నామన్నమాట. సోదరు, దేవుని మనసులో మనం ఉండడం అంటే చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు అది సోదరు. లేదు, ఎందుకంటే గొప్ప దేవుని హృదయంలో మనం ఉన్నామన్నమాట. తన సంకల్పములో, తన మనసులో, అలేదు తన ఆలోచనలో మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు మనం తెలుసు, మనం రకరకాల వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తాం. హల్లెలూయా. మనం చూసే వ్యక్తులు హల్లెలూయా. అలాగే దేవుడు హృదయంలో మనం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. అది దేవుడు బయలుపరిచామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మనను ఎన్నుకున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. యు డిడ్ నాట్ చూస్ మీ, ఐ చూస్ యు. కాబట్టి ఇక్కడ మనం చూసిన దేవుడు నన్ను నిన్ను పిలిచామన్నమాట. నన్ను కూడా దేవుడు పిలిచామన్నమాట. మనల్ని అందరినూ దేవుడు పిలిచాం. మనలో చాలా ఐ మీన్ పొదువు ఉంది, ప్రభుకు తెలుసు. పొదువు లేని వారు ఎవరు లేదు. సమ్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఆదాం ఒక పాపాన్ని బట్టి, దాని ఒక ఎఫెక్ట్ని బట్టి మనలో చాలా కొదువులు ఉంది అనమాట. అయినా సరే ఆ కొదువులు తీర్చడానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నా అనమాట. కొదువులు తీర్చే దేవుడు అనమాట మన దేవుడు. హల్లెలూయా. మీకు రకరకాల పొదువు ఉండవచ్చు, నో ప్రాబ్లం, కానీ దేవుడు పిలిచాడు. కానీ మనం అర్థం చేసుకోవాలి, పిలిచిన దేవుడు మన కొదువులు తీరుస్తాడు. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే మన ఆత్మలో కొత్తగా జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ వలన దేవుడు మహిమా నిరీక్షణ క్రీస్తు మన ఆత్మలోనికి వచ్చేస్తామన్నమాట.
ఇప్పుడు అందు కొరకు ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఇప్పుడు మన ఆత్మలో కొదువ లేదనమాట. మీరు కొత్తగా జన్మించిన అంటే మీ యొక్క శరీరంలో సంసం ప్రాబ్లం ఉండవచ్చు, లేదంటే మీ ప్రాణంలో సంసం ప్రాబ్లం ఉండవచ్చు, కానీ మీ ఇన్నర్ మైండ్ లేదంటే కొత్తగా జన్మించిన మీ ఆత్మలో మాత్రం మీరు యేసుక్రీస్తు నామములో మీరు 100% పర్ఫెక్ట్ అనమాట. 100% కొత్తగా జన్మించిన మన ఆత్మ 100% పర్ఫెక్ట్. అందుకొరకు ఇప్పుడు రెండవ కొరింథులు 5:17 స్పష్టంగా రాయబడింది, ఒకరు క్రీస్తునందు వచ్చినప్పుడు, క్రీస్తులో ఉన్న ఐ మీన్ వచ్చినప్పుడు వారు నూతన సృష్టి అని రాయబడింది, న్యూ క్రియేషన్ అని రాయబడింది, ఐ మీన్ న్యూ పర్సన్ గా దేవుడు మార్చారు. అది మన ప్రాణం శరీరంలో కాదు, మన ఆత్మలో దేవుడు అది మార్చేస్తాం అనమాట. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడే, పరిశుద్ధాత్మ వలన మహిమాన్నిరేసిన క్రీస్తు వచ్చి ఆ కొదువులు తెరిచేస్తామన్నమాట. అంటే మన ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు కనెక్ట్ అయింది అనమాట. కొత్తగా జన్మించినప్పుడు అది జరిగింది అనమాట. అంటే మన ఆత్మలో ప్రియులారా, కాబట్టి మన ఆత్మలో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పర్ఫెక్ట్ అనమాట, ఆత్మలో కొదువు లేదు. కాబట్టి అందుకొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఆత్మ మనిషి బలపరచబడతాయి, మన ఆత్మానుసంగా బ్రతుతాయి. ప్రాణంలో కొన్ని కొదువులు ఉండొచ్చు, శరీరంలో కొన్ని కొదువులు ఉండొచ్చు, కానీ ఈ ప్రాణంలో ఉన్న అలేదు ప్రాణం కూడా దేవుడు అనుదినం ఆత్మ ద్వారా వాక్యం ద్వారా దేవుడు పరిశుద్ధ పరిశ్రమ అనమాట, కొద్దిగా దేవుడు తీర్చను అనమాట. బట్ మనం ఇప్పుడు ప్రసన్న ప్రియులారా మనం చూసినట్లయితే కొత్తగా జన్మించిన మన ఆత్మలో మాత్రం 100% మనం పర్ఫెక్ట్ అని 2 కొరింథీయులు 5:17 నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అలేదు మన ఆత్మలో సోతరం ఇన్నర్ మైండ్ కొత్తగా జన్మించిన ఆత్మ మనకు ఉంది. హల్లెలూయ. కాబట్టి ప్రియులారా మనం అది అర్థం చేసుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం, అది అర్థం చేసుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. అందుకొరకు ప్రియులారా కొలొస్సీ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ప్రియులారా 9 వచనం ఒకసారి చదువుదామా. కొలొస్సీ రాసిన పత్రిక 9 అధ్యాయం సారీ కొలొస్సీ రాసిన పత్రిక 9 అధ్యాయం 9 వచనం అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారు. 2:9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది. ప్రియులారా మనం చూసినట్లయితే ఏలైనగా దేవత్వం ఒక సర్వ సంపూర్ణ శరీరముగా క్రీస్తు నందు నిలుస్తున్నది. 10 వచనం మరియు ఆయన యందు మీరును ఏం రాయబడింది మా చదవండి 10 వచనం ఒకసారి చదవండి 10 వచనం మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకు. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నామని రాయబడింది. అంటే మన ఆత్మలో ప్రియులారా మనం పర్ఫెక్ట్ గా దేవుడు మార్చేసామనమాట. రాయబడింది మరియు ఆయన యందు మీరును క్రీస్తునందు మనం ఉన్నాం, కాబట్టి మీరును సంపూర్ణలే ఉన్నారు ఉన్నారు అని రాయబడింది. సంపూర్ణలు ఉన్నారు అంటే పర్ఫెక్ట్ అయింది అనమాట. అంటే దానికి అర్థం మన ఇన్నర్ మ్యాన్, మన కొత్తగా జన్మించిన మన ఆత్మలో దేవుడు వచ్చి నివాసం చేస్తున్నా అనమాట. హోలీ స్పిరిట్ వచ్చి దేవుడు వచ్చి నివాసం చేస్తున్నా అనమాట. మహిమాంధ్ర క్రీస్తు వచ్చి నివాసం చేసి మన ఆత్మలో ఉన్న కొదువ తీర్చేస్తామన్నమాట. ఎందుకంటే దేవుడిని కొదువ ఏదైనా ఉందా? లేదు. యేసు క్రీస్తులో ఏం కొదువ లేదు, పరిశుద్ధాత్మలో ఏం కొదువ లేదు. ఎందుకొరకు అదే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఇప్పుడు మన ఆత్మలో నివాసం చేస్తానన్నమాట. కాబట్టి మన ఆత్మలో ఇప్పుడు కొదువ లేదు. ఎందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది ఏదైనా దేవత్వం ఒక సర్వ సంపూర్ణత సారీ 10 వచనం మరియు ఆయన ఎందుకు మీరును సంపూర్ణలే ఉన్నారు, సంపూర్ణలే ఉన్నామన్నమాట మన ఆత్మలో. ఇప్పుడు మనం ఏమో మన ప్రాణం శరీరంలో ఉన్న విషయాలు ఎక్కువ చూస్తున్నాం. అందుకొరకు అబ్బో నా ఆత్మలో ప్రాబ్లం ఉంది అని సమస్య ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా కొత్తగా జన్మించిన మన ఆత్మ మనం చూడాలి, ఆత్మలో పర్ఫెక్ట్ గా దేవుడు చేస్తామన్నమాట. అంటే ప్రాణంలో దేవుడు తన పనులు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుడు చేస్తున్నాం. శరీరం కూడా మనం చూసిన దేశకు అక్కడలో మహిమా శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని ఎన్నుకున్నాం అనమాట. దేవుడు మనల్ని ఎన్నుకున్నాం, దేవుడు మనల్ని పిలిచాము. కాబట్టి పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు, పిలిచిన దేవుడు మనకు కృప ఇస్తాడు, సహాయం చేస్తాడు, జ్ఞానం ఇస్తాడు, కావలసిన అంత కూడా మనకు కావలసిన అందు కూడా. అంటే ప్రియులారా మనం చూస్తున్నది తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు ఇచ్చేసాం. ఆ ప్రియ కుమారుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో కూడా నివాసం చేసి మనల్ని అనుదినం జయంతో నడిపిస్తానమాట. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏదైనా ఇప్పుడు ఒకవేళ మీకు కొందరికి పాపం కావచ్చు, కొందరికి ఏమో లోకాశలు కావచ్చు, కొందరేమో ఈవిల్ స్పిరిట్ ద్వారా నిబంధనలు కావచ్చు, ఏ సమస్య అయినా సరే ఇప్పుడు ఇలా దాన్ని ఓవర్కమ్ చేసినట్టు
పరిశుద్ధాత్మ దేవుడు ప్రభుని యేసుక్రీస్తు నాకు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు జయం అనుగ్రహించినాక ప్రియులారా, కాబట్టి మనం రక్షణ పొందిన రోజు నుండి జీవం కలిగిన దేవునితో, యేసుక్రీస్తుతో, లేదంటే తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవునితో కలిసి ఉన్న బ్రతుకు స్టార్ట్ అయింది అనమాట. కాబట్టి మన దేవునితో కలిసి మనం ముందుకు వెళ్తున్నాము, కాబట్టి తప్పకుండా జయం, మేము సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు మీదే ఆశీర్వాదాలు మనం ఇంగ్రీస్ అవుతాయి. మనం నమ్మకంగా దేవునితో కలిసి ప్రతి ఉంటే కాబట్టి అన్ని ప్రతి ఆశీర్వాదానికి సోర్స్ దేవుడు అనమాట, యేసుక్రీస్తు అనే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన జీవం కలిగిన దేవుడు, కాబట్టి ఆ దేవునితో రిలేషన్షిప్ లో మాత్రం ప్రియులారా తగ్గిపోవద్దు. లే, దేవుని చిత్తం చేసుకొని మనం బ్రతినంతగానం తప్పకుండా మీరు అంజలంజలే హెచ్చింపు తప్పకుండా పొందుతారు. ఎందుకంటే దేవుడు సజీవుడని దేవుడు కాబట్టి, ఒకవేళ ఈవిల్ స్పిరిట్ కానీ కొందరి ద్వారా మీరు పైకి రాకుండా ఎన్ని చేస్తున్నా సరే, యేసుక్రీస్తును తండ్రి దేవుడు సమాధి నుండి తిరిగి లేపిన తండ్రి కాబట్టి, అలాగే అదే పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన అదే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివాసం చేస్తున్నా కాబట్టి, మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతనందగానం పిల్లలు మన అంచెలంచెలుగా మనం ఇంగ్రెస్ అవుతానమాట, తగ్గిపోలేదనమాట. మనం ఎదుర్కొండా ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేస్తాడు, కానీ ఆయన కానీ అది కూడా దేవుడు మనకు మేలుగా తప్పకుండా మార్చి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను తప్పకుండా నడిపిస్తాడు. ఎందుకంటే మన దేవుడు ఫేత్ఫుల్ దేవుడు అనమాట, నమ్మదైన దేవుడు అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ ప్రేమ గలిగిన తండ్రి, మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి దేవ ఆస్వాదిస్తున్నాం తండ్రి. మీ ఇప్పుడిని బట్టి వందనాలు తండ్రి. తండ్రి దేవ మన్ను ఆమెన్ దేవ, మీరే మమ్మల్ని ఎన్నుకున్న బట్టి వందనాలు ప్రభు. మీరే మమ్మల్ని పిలిచి మీ సహవాసంలో నీకు తీసుకుని వచ్చిన గొప్ప ప్రేమ కను దేని బట్టి శుద్ధిస్తున్నాం తండ్రి. జగత్పునాది వేయబడకు ముందే దేవ క్రిస్తునందు మమ్మల్ని మీరు ఎన్నుకున్న మీ గొప్ప ప్రేమను బట్టి దేవ మేము శుద్ధిస్తున్నాం ప్రభు. మీ ప్రేమ అదేంగా దేవ గ్రహించుకొని మిమ్మల్ని ప్రేమించుకొని దేవ మీ అడుగు చాడల ప్రతి కృప తండ్రి అదేంగా మాకందరికీ దేవ దేశమని ప్రార్థనిస్తున్నాం దేవ. మేము బ్రతినంతకాలం దేవ మీ మాటలు మా ఆమె వేసే మీ మాటలు మా హృదయంలో ఉండినట్టు నిలిచి ఉండినట్టు దేవా ప్రభా సహాయం దేవమని ప్రార్థనిస్తాను. అలాగే దేవా మీ హల్లెలూయా మాటలకు హృదయంలో చోటిచ్చిన ప్రతి ఒక్కరు యేసునామలు అదేంగా ఫలించినట్టు పరిశుద్ధాత్మ దేవా సహాయం దేవమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా అదేంగా ఫలించి దేవా మీ నామం అదేంగా తండ్రి నా ద్వారా మందరి ద్వారా మహిమపరచబడినట్టు పరిశుద్ధాత్మ దేవా అదేమైన కృప తండ్రి మాకు దేవమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. అలాగే తండ్రి దేవ ఐ మీన్ ప్రేమించినట్టు దేవ మీ ప్రేమతో నింపబడి పరిశుద్ధాత్మ ప్రేమతో నింపబడి దేవ సోతరం ఐ మీన్ దేవ మేము హల్లెలూయా ఇద్దరు ప్రేమించేవారుగా తండ్రి దానిలో కూడా లోతైన అనుభవంలో మీకు పరిశుద్ధాత్మ దేవ నడిపించమని ప్రార్థనిస్తుంది తండ్రి. మమ్మల్ని మీ శిరోరక్తంగా అభిస్తాను, మీరు అక్కడ ఎత్తబడిన గుంపులు ఉండి సహాయం చేయమని ప్రార్థనిస్తుంది. అలాగే మీ ప్రేమ తండ్రి సంఘం ద్వారా అది దేవ అన్నిలు తండ్రి అందరూ ప్రతి ఒక్కరు అది తెలిసినట్టు పరిశుధాత్మ దేవ కాలంలో బలమైన కృప అదేంగా దేవా దేశం మీ ప్రేమతో సంగబడిన అందరి అదేగా నింబమని ప్రార్థనిస్తున్నాం. దేవా మా ఆత్మ నుండి ప్రతి ఒక్క విశ్వాసం నుండి ప్రతి ఒక్కరి నుండి దేవా మీ ప్రేమ యేసునామలో అదేంగా దేవా మీ ప్రేమ అది ప్రవేశినా కానీ ప్రార్థనిస్తున్నాం. దానికి వ్యతిరేకమైన ప్రతి ఆటంకాలు కోపం పగ చేదు సాతాని సంబంధమైన అందు కూడా యేసు రక్తం యేసునామలో అది లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా మీ పరిశుద్ధమైన ప్రేమ అది ప్రవేశినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా ప్రతి ఒక్కరిని మీ నామలు దీవిస్తున్నాం యేసునామలో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్.